కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ జేడిఎస్లో పొత్తు ఖరారైందన్న యడ్యూరప్ప స్టేట్మెంట్ తెలుగుదేశం పార్టీకి అతిపెద్ద శుభవార్త వాస్తవంగా గతంలో భారతీయ జనతా పార్టీని ఓడగొట్టాలని ప్రయత్నించినటువంటి వాళ్లల్లో గతంలో కలిసి ఉండి దెబ్బ కొట్టినటువంటి వాళ్ళు ముగ్గురు అందులో అకాలీదళ్ పంజాబ్లో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ కర్ణాటకలో జేడిఎస్ కర్ణాటకలో జేడిఎస్ అయితే ఇద్దరు కలిసి ప్రభుత్వం ఫామ్ చేసి ఆ పైన జేడిఎస్ మోసంతో బయటకు వచ్చి బీజేపీ విజయం సాధించింది జేడిఎస్ క్రమక్రమంగా పతన స్థాయికి పోతే కాంగ్రెస్ పార్టీ అధికార పగ్గాల్ని చేపడితే భారతీయ జనతా పార్టీని పక్కన పెట్టడం కోసం జేడిఎస్ కాంగ్రెస్ కలిసి క్రిందసారి జట్టు కట్టారు ముందు అది విఫలమయ్యాక భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది కానీ ప్రజలు భారతీయ జనతా పార్టీని పక్కన పెట్టి కాంగ్రెస్కి అధికారం ఇవ్వడంతో జేడిఎస్ ఓట్లు కూడా కాంగ్రెస్కి చీలిపోవడంతో పెద్ద శాపమైంది ఆ పార్టీకి ఇప్పుడు ఒంటరిగా పోటీ చేసి గెలవడం కష్టమని భావించడంతో అది పొత్తుకి సిద్ధమైంది బీజేపీ ముందు ఒక కాన్సెప్ట్ చెప్పుకొచ్చింది కుల కుటుంబ అవినీతి పార్టీలోని జేడిఎస్ మీద కూడా అదే ఆరోపణలు చేసింది కానీ ఇప్పుడు కాంప్రమైజ్ అయిపోయింది పొత్తు పెట్టుకుంది ఆంధ్రప్రదేశ్తో తెలుగుదేశంతో కూడా ఎట్టి పరిస్థితుల్లో పొత్తు ఉండదు డోర్లు మూసేసావని అమిత్ షా చెప్పుకొచ్చారు కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే అంటే ఈ మధ్య కాలంలో గతంలో బీజేపీ నుండి దూరమై ఎన్డీఏ నుండి దూరమైనటువంటి వాళ్ళలో మళ్ళీ వస్తామని పంపిస్తున్నటువంటి ఫీలర్లు పంపిస్తున్న వాళ్ళలో ముగ్గురు అకాలీదల్ తెలుగుదేశం జెడిఎస్ ఈ మూడిట్టు తేల్చుకోలేదు మొన్న ఎన్డీఏ సమావేశానికి అయితే పవన్ కళ్యాణ్ పిలిచారు కానీ తెలుగుదేశాన్ని కానీ ఈ ముగ్గురిని పిలవలేదు ఇక రానియరేమో అనుకుంటే ఇప్పుడు తాజాగా జేడిఎస్తో కర్ణాటకలో ఉన్న ఇరవై ఎనిమిది స్థానాల్లో నాలుగు జేడిఎస్కి ఇచ్చి ఇరవై నాలుగు చోట్ల భారతీయ జనతా పార్టీ పోటీ చేయడానికి సిద్ధపడటంతో అక్కడ కాంప్రమైజ్ అయింది ఆంధ్రప్రదేశ్లో కూడా ఇట్లాంటి కాంప్రమైజే అవుతుందా తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ ఐదు ఎంపీలు ఇరవై ఐదు ఎమ్మెల్యేలు ఇస్తారన్న ప్రచారం ఒకటి జరిగింది మూడు ఎంపీలు పదిహేను ఎమ్మెల్యేలు ఇస్తారన్నటువంటి ప్రచారం ఒకటి జరిగింది ఇది చంద్రబాబు నాయుడు ఆల్రెడీ అమిత్ షాకి చెప్పారన్నటువంటి ప్రచారం జరిగింది ఏదన్నది వాస్తవం ఎవరు చెప్పలేదు కానీ పొత్తుకైతే తెలుగుదేశం సై అంటోంది అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీ గత నాయకత్వం నయ్యి అంటుంటే ఇప్పుడున్నటువంటి పురంధేశ్వర్ నేతృత్వంలో నాయకత్వం సై సై అంటోంది ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ కుల కుటుంబ ప్రాంతీయ పార్టీలు అన్న పాయింట్ని పక్కకు తీసేసి పొత్తు పెట్టుకోవడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధపడే అవకాశం ఉన్నట్టు కనబడుతుంది అదే జరిగితే అత్యంత కీలకమైనటువంటి అంశం తెలుగుదేశానికి శుభవార్తే